ఇండస్ట్రీలో మీకు చాలా మందితో మీకు పరిచయాలు ఉన్నాయి, పెద్ద ఫ్యామిలీతోని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. నాగార్జున గారితో కూడా మీకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా చాలా పరిచయాలు ఉన్నాయని చెప్పేసి, అమల గారితో కూడా మీకు పరిచయాలు ఉన్నాయని చెప్పేసి, అమల గారు రెడ్ క్రాస్ లో మీరు ఒక మెంబర్ లాగా సేవ చేస్తున్నారు అని చెప్పేసి. లేదండి, అసలు ఏది లేదు. బట్ కాకపోతే ఫర్దర్ గా అయితే డెఫినెట్లీ అమల గారితో నేను జాయిన్ అయ్యే ఇంటెన్షన్ మాత్రం ఉంది. అంటే నాకు డాగ్స్, పెట్స్ వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో అమల గారితో నేను దానిలో అయితే జాయిన్ అయ్యే ఇంటెన్షన్ ఉంది. యాజ్ ఎ వాలంటీర్ గా నేను జాయిన్ అయ్యి చెయ్యాలి అని మాత్రం అనుకుంటున్నాను. బట్ నేను అమల గారితో జాయిన్ అయ్యి చేయట్లేదు. నా ఇంటి దగ్గర నాకు కుదిరినే నేను చేస్తుంటాను, తప్పితే అమల గారితో జాయిన్ అయ్యి మాత్రం చేయట్లేదు. అండ్ నేను నాగార్జున గారిని ఈ రోజు వరకు కలవలేదండి. ఆయన అందరికీ, అందరు గర్ల్స్ కి డ్రీమ్ బాయ్ ఎట్లనో నాకు కూడా అంతే. తప్పిస్తే నేను ఈ రోజు వరకు నాగార్జున గారిని కలవలేదు. నాగచైతన్య గారిని ఆల్రెడీ నేను చెప్పేసి ఉన్నాను. నాగచైతన్య గారిని చాలా క్లోజ్ అని చెప్పేసి, క్లోజ్ ఫ్రెండ్. ఇది నిజమై ఉంటే ఎంత బాగుండేదండి. నేను చాలా సార్లు అనుకోండి, నిజమై ఉంటే ఎంత బాగుండేది. మీరు దేనికి సమాధానం చెప్పారు? అది నిజం కానప్పుడు నేను ఎలా సమాధానం చెప్తాను? ఒకటే ఒకసారి ప్రేమం సినిమా అప్పుడు కలవడం జరిగింది అంతే. ఓకే, అందులో యాక్ట్ చేశారా మీరు? ప్రేమం నేను చేయలేదండి. బట్ నేను ఆ మొమెంటరీ నేను అక్కడే ఉన్నాను షూటింగ్ జరుగుతున్నప్పుడు. అండ్ నేను మీడియా త్రూ ఉన్నాను అక్కడ. నాకు ఇంకా వేరే వర్క్ ఉండి నేను మీడియా త్రూ ఉన్నాను. వాళ్ళు షూటింగ్ జరుగుతుంది. మేబీ మీరు అక్కడ కలిసినప్పుడు ఏదైనా ఫొటోస్ బయటికి రావచ్చు. ఒక్క ఫోటో దిగాను, ఆ ఫోటో నేనే నా సోషల్ మీడియాలో పెట్టాను. చాలు, ఏమైనా లేసుకుంటారా? ఇప్పుడు ఎక్కడ సింక్ అవుతుంది చూడండి. మీరు బయట డాగ్స్ కు ఫుడ్ పెట్టేటప్పుడు ఏదైనా ఫోటోస్ ఎవరన్నా తీయొచ్చు? నేనే తీసుకొని నేనే ఇక్కడ డాగ్స్, అక్కడ నాగచైతన్య, ఇక్కడ నాగార్జున గారు. అరే 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 రాసేసుకోండి. మీరు ఫ్యామిలీ ఫ్రెండ్ ఎందుకు కాకూడదు? అసలు ఛాన్స్ లేదండి. ఒకవేళ నిజంగా అట్లా ఉంటే కనుక నాకు చెప్పుకోవడానికి ప్రాబ్లం ఏముంటుంది? నాకు అసలు ప్రాబ్లం లేదుగా చెప్పడానికి. అండ్ అట్లా ఏం లేదు. ఫర్దర్ గా అలా జరిగితే కనుక ఎంత బాగుండో, అసలు వినడానికి ఎంత బాగుందంటే. అండ్ ఒకసారి చూస్తే చాలు, పక్కన నుంచి ఫోటో తీసుకుంటే చాలు అని చాలా మంది అనుకుంటారు. అలాంటిది ఇది నిజంగా జరిగితే కనుక ఎంత బాగుండండి. అసలు అలాంటిది ఏమి లేదండి. నాకు నాగార్జున గారు బయట అసలు తెలియదు. అందరి అమ్మాయిల లాగానే నేను కూడా ఆయన చూసినప్పుడు అదే గ్రీకు వీరుడు సాంగ్ మైండ్ లో ప్లే అవుతా ఉంటుంది. అంతకు మించి ఏం లేదు.